ఏం బాబు వైకుంఠపురం వస్తావా వస్తానండి అంటే ఎంత ఇవ్వమంటావయ్యా ఐదు ఇప్పించండి బాబు ఏమిట అంత ఇవ్వను ఐదు రూపాయలు ఇస్తాను అదేం కుదరదండి ఐదు రూపాయలు ఇవ్వాల్సిందే అంత ఇచ్చుకోలేనయ్యా ఐదు ఇస్తాను తీసుకో అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారు ఏంటి నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను ఇగో 5 రూపాయల కంటే ఒక పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు ఆ 5 రూపాయలు ఇస్తాను 5 ఇయ్యాల్సిందే 5 ఏ ఇస్తాను 5 ఇయ్యాల్సిందే రే రామనాథం అయ్యా 5 ఇయ్యాల్సిందే రే చలం కులసాగా ఉన్నావా ఏంటిరా ఏంటి గోల ఏంటిరా వీడు రెండు సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు ఏంటి అది కాదండి ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమంటే కుదరదంటున్నాడండి చూసారా బాబు తమరు చెప్పబట్టి మీనాక్షి దీపికొచ్చింది సంవత్సరానికి రెండే రెండు సార్లు పుట్టింటికి వస్తుంది కాకపోతే వచ్చినప్పుడల్లా ఆరేస్ నెలలు మకాం వేసేస్తుంది అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు ఏమా అల్లుడు గారు పిల్లలు కులాసాగా ఉన్నారా అంతా బాగానే ఉన్నారు కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా కుదిరింది దుర్గ సముద్ర సంబంధం అయితే నేను పెళ్ళాయికి వెళ్ళొచ్చు అనమాట ఈవిడెవరమ్మా ఎదురింట్లో కొత్తగా వచ్చాం జావండి మరి దువ్వన మా దువ్వెన కూడా పళ్ళిరిగిపోయాయమ్మా మీనాక్షి మీనాక్షి హనీ నేను ఇక్కడ ఉన్నాను అయినా మా టపాకుద్ది నువ్వు పదవే లోపలికి అరువు కేసు ఏమండి వాళ్ళింట్లో దువ్వన లేదంట అలా వెళ్ళి వాళ్ళింట్లో దువ్వెన వీళ్ళింట్లో పౌడరు వాళ్ళింట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే మీనాక్షి అరువు సొమ్ము బరువు చేయటన్నారే అవన్నీ మనమే కొనుక్కుందామే నా మాట వినవే టపాంగుత్తి బాబు సెలం బాబు గారు అన్యాయం జరిగిపోయిందండి బాబు ఏం జరిగింది పురుషోత్తం గారి బట్టల కొట్లో మొన్న సీర కొన్నానండి నిన్న కట్టుకున్నానండి ఇవాళ తడిపానండి సీర ఇలా సిరిపోయిందండి ఈ సీర తీసుకుని డబ్బిచ్చేయమంటే ఇవ్వనంటున్నాడండి పోనీ ఈ సీర తీసేసుకుని ఇంకో సీర ఇమ్మంటే అది కుదరదంటున్నాడండి అయినా నీ డబ్బు నా డబ్బు అనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీ దగ్గర నుంచే నువ్వేగా చెప్పావు నీ కట్నం డబ్బులో ఒక పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని మా బాబుకి ఇవ్వలేదంటే ఆడు పెద్ద తిప్పి నా కొడుకు మా బాబు అంతేలే అవును అవును అది బేరమాసం తర్వాత ఏం కావాలండి న్యాయం అండి ఏం లేదు ఈవిడి గారు మనం ఈ కొట్లో చీర కొన్నారు ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది చూడండి ఈ చీరకి కొత్త చీర వాపస్ అయినా ఇవ్వండి లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి చూడమ్మా నీకోసారి చెప్పానా మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి చూడండి ప్రతి అడ్డమైనడికి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు చీర తిరిగిపోతే నాకేంటే సంబంధం చీర నేను తయారు చేసినా నేను వాపస్ తీసుకోను తొందరపడకండి ఆలోచించి చెప్పండి చెప్పాను కదండి వాపస్ తీసుకోనని కుదరదా 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 కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు పదమ్మా ఓహో బెదిరిస్తున్నావా ఎల్ల ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం అమ్మా తల్లి చీర కొనడానికి పెడుతున్నారా ఈ కొట్లో కొనండి తల్లి కొనండి కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మవారిని చూడండి తల్లి ఇదే కొట్లో అదే సీతమ్మవారు ఇదే చీర మొన్న కొంది
ఇదిగో బిల్లు ఒకే ఒక ఉత్తుకు తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది ఇది చూసిన తర్వాత కూడా కొంటారా అమ్మా ఈ కొట్ల మేం కొనం బాబు గోయిందో గోయిందా అమ్మా పెద్ద బేరం పోయింది అమ్మా తల్లి ఇది దయచేయండి చీర కొనడానికి వెడుతున్నారా అమ్మా ఈ కొట్లనేనా మీ ఆయనతో చెప్పొచ్చారా ఆ ఏం లేదు పాపం ఆ మహాతల్లి మొగుడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది ఒకే ఉతుకు దాని బతుకు ఇలాగైంది ఆవిడ బతుకు అలాగైంది మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో గోయిందో గోయిందా రెండో బేరం కూడా పోయింది ఇలా అయితే షాప్ కి ఎవరు రారు దివాలా తీయాల్సిందే ఆ చీర మార్చి ఇచ్చేచ్చుక ఇచ్చేద్దా ఈ డబ్బా షాపులో చీరలు కొనుక్కో ఆడపడుతున్నారు మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనన్న పరపడైపోయింది వేరే చీర ఇస్తాను ఈ చీర ఇచ్చేయండి అది ఈ టైప్ అవునండి అమ్మే అది వేరే టైప్ అండి ఈ బుద్ధి ముందే ఉండుంటే రెండు బేరాలు పోయిండే కాదు కదా అవునండి జాంగ్రీ ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువలు చేయకు అమ్మా అయ్యా సీతమ్మ తల్లి రా వాడు వేరే చీర ఇస్తారంటున్నాడు అది తీసుకెళ్ళు అలాగేనండి బాబు ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు అలాగే ఆపవే ఆ వెధవేడి పాపు పరాయి వాళ్ళ వస్తువులు తేవద్ది అంటే విన్నావా ఒకటా రెండా 50,000 ఖరీచేసి నెక్లెస్ పారేశావు ఇప్పుడు ఆ చలంగారు వస్తే ఏం సమాధానం చెప్తావు పోతుందని నేనేమైనా కలగన్నానా మీనాక్షమ్మా అమ్మో ఆయన వచ్చేసాడు నెక్లెస్ పోయిందని తెలిస్తే మన ఇద్దరిని టపాంగుతి చేసేస్తాడే రండి ఏమిటమ్మా రెండు రోజులు ఇస్తా నెక్లెస్ తీసుకెళ్ళావు ఏది అది అది పోయింది పోయిందా పోవడం అంటే మెరుగు పోవడం అన్నమాట మెరుగు పెట్టడానికి ఇచ్చాను షాప్ వాడు ఇచ్చేగానే ఇచ్చేస్తాను ఆహా మెరుగు పోయిందా నిజంగా పోయిందేమో పోలీసులు పిలవాలి మీ అందరిని లోపల పడేయించాలి చాలా పెద్ద కార్యక్రమం ఉంది అనుకున్నాను సర్లే మెరుగు పెట్టిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇచ్చే ఈ ఊళ్ళో డిఎస్పీ నరసింహారు ఉన్నారు చూడు ఆయన నా క్లాస్మేట్ జాంగ్రీస్ వస్తా వస్తే నా పేకల మీద తీసుకొచ్చావు కదే ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావే ఎవరింట్లో ఇచ్చైనా కొన్ని సామాన్లు తెచ్చి అమ్మేస్తే నిన్ను చంపేస్తా ఏంటి నెక్లెస్ పోయిందా అవును సార్ మీకు 50,000 తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్ ప్రావిడెంట్ ఫండ్లోను 10,000 వచ్చింది ఇంట్లో సామాన్లు అమ్మితే 10,000 వచ్చింది మిగతా 30,000 ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్ 30,000 సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్ నువ్వు ఉంటున్న ఇల్లు అద్దె సార్ టీవీ అరువు సార్ రేడియో అరవే సార్ మంచాలు అరవే సార్ దిళ్ళు అరవే సార్ దుప్పట్లు అరవే సార్ మీ ఆవిడ అరవే సార్ సొంతం సార్ దాన్ని అమ్మి వేలం వేసి తాళి కట్టిన భార్యను వేలం వేయడం న్యాయం అండి ఏ నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా ఏమండి వద్దండి భార్యను వేలం వేయడం లోకల్లో ఎక్కడ లేదండి ఎందుకు లేదండి హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు అలాగే నిన్ను వేలం వేస్తున్నాడు దేవుడు పాట 20,000 20,000 21,000 తెల్లగడ్డ పైన పాట తెల్లగడ్డ పైన పాట 21,000 21,000 నా పాట 22,000 బట్ట తలాయన పాట 22,000 22,000 ఒకటోసారి 32,000 నా పాట 32,000 పోస్ట్ మ్యాన్ గారి పాట 32,000 ఒకటోసారి రెండోసారి మూడోసారి పాట కొట్టేశాం ఏమండి పోస్ట్ మ్యాన్ గారు 32,000 నాకు ఇచ్చేసి మా ఆవిడ తీసుకుపండి రావేన తప్పంది రావే ఈ పండుగ నన్ను లాక్కెళ్తున్నాడండి ఇంకెప్పుడు ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి కావాలంటే చలంగారింట్లో జన్మంతా పాచి పని వంట పని చేసాను ఆ బాకీ తీరుస్తానండి నాకు బుద్ధి వచ్చిందండి నన్ను క్షమించండి నేను ఇంకెప్పుడు చేయనండి నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు 50,000 అని చెప్పాను దాని ఖరీదు 200 అది బంగారం కాదు చిలకలపూడి సరుకు నిజంగానా అవును జాంగ్రీసు చూడు మేడం జాంగ్రీ ఎరువు సొమ్ము కాకినాడ కాజాలంటిది దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కును మింగేయాలి విరవాలని చూసేవనుకో గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి ఎరువు సొమ్ము కూడా అలాంటిదే ఇక మీదట బుద్ధిగా ఉంది సార్ పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని ఒక్కడైలాతో చేశారు సార్ పిన్నిగారు పిన్నిగారు ఏమ్మా కాస్త మీ టూత్ పేస్ట్ నాలుగు బద్దా ఇస్తారా వాడుకొని ఇచ్చేస్తాం అలాగే సిగరెట్ తీసుకోండి ఇక తిరిగి ఇవ్వకర్లేదు మీ వారితో కాల్పించండి తపాంగుత్తి ఇదిగోండి అదేమిటండి అనవసరంగా సిగరెట్ కూడా ఇచ్చారు అస్తమానం మన ఇంటికి వచ్చి సామాన్లు అడిగి పట్టుకెళ్తుంది కదా అందుకని బుద్ధి చెబుదామని సిగరెట్ లో సీమ టపాకే పెట్టి ఇచ్చా ఈ దెబ్బతో తపాంగుతైపోద్ది ఏమండి సిగరెట్ ఫ్రీగా వచ్చింది కాల్చండి ఊరికే ఎవరైనా తాడిస్తే ఊరేసుకోమనేట్టున్నావే నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు కదే
ఫ్రీగా వచ్చిందండి, కాల్చండి. నేను కాల్చను. కాల్చకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఏం చేస్తావే, మహా అయితే అన్నం పెట్టావు అంతే కదా. టపాం గుత్తి. మీనాక్షి 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 సిగరెట్ కాల్చుతాను. అగ్గిపెట్టేది ఇదిగోండి, కాల్చండి. థ్యాంక్స్. అద్దంలో మీ మొహం చూసుకున్నారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, కాల్చుకోండి. మా ఇంట్లో వస్తువులు అంతే, అప్పుడప్పుడు పెళ్తుంటాయి, ఇంకెప్పుడు ఏమీ అడకండి. నేను ఎవరింటికన్నా వెళ్ళి బర్ణాలు పట్టుకొస్తాను. మీ మొహం మండ, నా మొహం టపాం గుత్తి అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే. కంగారు పడకండి, నేను ఏది పోస్ట్ మ్యాన్ని. అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు? నేను ఏమైనా పోస్ట్ డబ్బా అనుకున్నావా? నాకు సైకిల్ ఎక్కడే గానీ దిగటం రాదండి, ఏదైనా మోపు కోసం ఎదుగుతున్నాను. అయ్యో పాపం, నా భుజం మీద చేసి ఆ థ్యాంక్స్ అండి. మా వారు అంతే, సైకిల్ దిగడమే గానీ ఎక్కడం రాదు, రోజు నేను ఎక్కించాల్సిందే. ఏమిటి ఇది, ఎవరిద్దరు నా బదులు వీణి తెచ్చుకున్నావండి కొంప తీసి? ఈ టపాంగుతి ఈ వీధికి పోస్ట్ మ్యాన్. నాకేదైనా ఉత్తరం ఉందా? అవునండి. మరి మాకు పేరు? పి హనుమంతరావు. లేదండి. ఏమండి ఏమండి, ఇవాళ మాకు ఉత్తరం రాలేదట, మీ ఉత్తరం ఒకసారి ఇస్తారా, చదువుకుని ఇచ్చేస్తాను. ఏమిటి, ఉత్తరం చదివిస్తావా? మా తల్లి ఉత్తరం చదివిస్తుందట. ఇంకా నయం సిగరెట్ కాల్చిస్తానని అదేనా ఇవ్వండి, మా వారు కాల్చిచ్చేస్తారు. నా తల్లి మీనాక్షి, మీనాక్షి పిన్ని గారు పిలిచారా? అవును, నేను బంధువుల ఇంటికి వెళ్తున్నాను. బయట బకెట్లు అవి ఉన్నాయి. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. పాలు వచ్చి పాలు పోస్తాడు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. పేపర్ అతను పేపర్ వేస్తాడు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. ఇవి మా ఇంటి తాళాలు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. సాయంత్రం మా వారు వస్తారు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. అన్నంత పని చేస్తావిటి. అమ్మ బాబా, దెయ్యం. ఏయ్, దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిపూట వచ్చాను. అవును, నువ్వేంటి లంక అంత విడిచిపెట్టి వాచ్మెన్ లా బయటేసా పక్క? మనం 4 ఇయర్స్ నుంచి అవుట్డోరే కదండి. 4 ఏళ్ళ నుంచి అవుట్డోరా? మరి ఇండోరు? నో క్వశ్చన్. అప్పుడే మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? లోపల. నువ్వు బయట? 4 ఏళ్ళ నుంచి బయటే ఉంటున్నావు. అవునండి. అదేంటిది 4 20 80 వేలు లాస్? ఎవరికి? నాకా? ఎలా? మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? వంట మనిషి. ఇంటి పని? పని మనిషి. మీ ఆవిడ? అది ఉత్త టీటీపీ. అంటే తినడం తినడం పాడుకోవడం. ఎన్ని పూటలు తింటది? డబల్ పనా కదండి, 3 పూటలు ఆయన చేస్తుంది. ఓహో, అంటే నీ భార్య నీ వంటకు కానీ ఇంటికి కానీ ఒంటికి కానీ పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే లక్షన్నర లాస్. ఎలాగండి బాబు? అది అంటారా పురుషోత్తం? ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు? ఓరెర్రిపప్ప అంటారు. ఓరెర్రిపప్ప, నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే లక్షన్నర లాస్. నీ ఆవిడ ఇంకో 10 ఏళ్ళు బతుకుంటదా? రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క. మీనాక్షమ్మా. రండి గారు, కూర్చోండి. ఏమిటి జాంగ్రి ఎక్కడ? పక్కింటి ఆయన సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పన్నీ తోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళా తెలగపిండి ఒడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే. గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారు ఏంటనే గారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులే అమ్మా, వాడు ఎడ్జస్ట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్ బిత్తర్ లేకుండా చెప్పాలి, అది నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవుతా అన్నయ్య గారు? అవుతుందా? ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో, ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇది టీవీ కెమెరా. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తొంకాయ కూర ఉండడం తెలుసా? తెలుసు. మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గొత్తి వంకాయ కూర వండడంలో
అనుభవజ్ఞుడని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్న మా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. చూపుల్లో కూడా తింగర చేస్తా చేసావంటే ఇక చస్తేరికి పెళ్లి సంబంధం చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది, చూసుకో. రండి అల్లుడు గారు. అలా పడిపోయినట్రా? అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురు గాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు.